అయ్యా రాహుల్ గాంధీ, రాజ్యాంగం రాజ్యాంగం అని గగ్గోలు పెడుతున్నావుగా. జర తమ పార్టీ ఘనమైన చరిత్ర యాద చేసుకోసారు. ఎమర్జెన్సీ పేరుతో దేశ ప్రజలకు చుక్కలు చూపించిన మీ నాయనమ్మ గదే చీకటి రోజుల్లో రాజ్యాంగానికి ఎట్లా తూట్లు పొడిచిందో యాద చేసుకో. దేశంలో చట్టాల చెల్లుబాటుపై కోర్టులకు అధికారాన్ని తగ్గించేందుకు ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ చట్టంతో సుప్రీంకోర్టుకున్న అనేక అధికారాలను, దేశ ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులను తగ్గించి ప్రధానమంత్రికి విస్తృత అధికారాలను కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కొని కేంద్రానికి అప్పచెప్పింది. అంతేకాకుండా సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర భారతంను లౌకిక భారతదేశంగా మార్చింది. ప్రజలను అణగదొక్కి దేశ చరిత్రలోని వివాదాస్పద ఈ చట్ట సవరణను తీసుకొచ్చింది మీ నాయనమ్మే. ఆమె వారసులైన మీరు ఇప్పుడు రాజ్యాంగం అంటూ చిలక పలుకులు పలికితే నమ్మేందుకు భారత ప్రజలు ఏం పిచ్చోళ్లు కాదు సారు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఇక జనం మిమ్మల్ని నమ్మరు. ఈ ఎన్నికల్లో మీకు ఓటేయరు.